బడ్జెట్ రూపకల్పనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పలు ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి దూరంగా ఉన్న తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్ ఫండ్ బకాయిలు 1350 కోట్లు విడుదల చేయాలని కోరిన ఆయన ఈ స్కీమ్ ను మరో 5 సంవత్సరాలు పొడిగించాలని అన్నారు. మెట్రో రెండవ ఫేజ్ మూడవ ఫేజ్ పొడిగింపునకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలని ఎన్నోసార్లు అడిగామన్న హరీష్ విభజన చట్టంలోని అంశాల ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీ స్టీల్ ప్లాంట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అలాగే జల్ జీవన్ మిషన్ లో భాగంగా మిషన్ భగీరథకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాదిలో రాష్ట్రానికి రావాల్సిన 495 కోట్లు ఏపీ వెళ్లాయని వాటిని ఇవ్వాలని అన్నారు. 2023-24 కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పలు ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి దూరంగా ఉన్న తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్ ఫండ్ బకాయిలు 1350 కోట్లు విడుదల చేయాలని కోరిన ఆయన ఈ స్కీమ్ ను మరో 5 సంవత్సరాలు పొడిగించాలని అన్నారు. మెట్రో రెండవ ఫేజ్ మూడవ ఫేజ్ పొడిగింపునకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలని ఎన్నోసార్లు అడిగామన్న హరీష్ విభజన చట్టంలోని అంశాల ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీ స్టీల్ ప్లాంట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అలాగే జల్ జీవన్ మిషన్ లో భాగంగా మిషన్ భగీరథకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాదిలో రాష్ట్రానికి రావాల్సిన 495 కోట్లు ఏపీ వెళ్లాయని వాటిని ఇవ్వాలని అన్నారు.